నమస్తే తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం చెప్తున్నాయి ఈ ఫలితాలను అధికార పార్టీలకు వార్నింగ్ గా భావించాలా లేక ఏపీలో వైసీపీ సర్కార్ చెప్తున్నట్టు ఒక సెక్షన్ ఓటర్లు ఇచ్చిన తీర్పులాగే చూడాలా ఎమ్మెల్సీ ఓటర్లకు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోయే వారికి తేడా ఉంటుందా అన్ని సమస్యలకు సంక్షేమ పథకాలే తారక భావించాలా కేవలం ఆ స్కీమ్స్ ఏ ప్రభుత్వాలు గట్టెక్కిస్తాయా ఇప్పుడు చూద్దాం ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ప్రభుత్వ పనితీరుకు రెఫరైన భావించాలా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో ఉన్న అధికార పార్టీ ఈ లైట్ తీసుకోవడం కరెక్టేనా ఎవరు అవునన్నా కాదన్నా ఇది భవిష్యత్ కు సంకేతంగా భావించాలా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ కాస్తంత రాజకీయం అవగాహన ఉన్న ఏ ఇద్దరు కలిసినా ఈ ఎన్నికల ఫలితాల మీదే ఎడతెగని విశ్లేషణలు చేసేస్తున్నారు అందున ఆ మూడు నియోజకవర్గాల మీదే అందరి దృష్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎవరికి నచ్చినా అనుకూలంగా అనిపించిన పాయింట్లు వారు తవ్వితీసి ఈకలు పీకి అవతలి వారిని ఏకిపారిస్తున్నారు కానీ వాస్తవమేంటి ఈ ఫలితాలను ఎలా చూడాలి అధికార పక్షం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి ప్రతిపక్షాలు చూడాల్సిన కోణాలేంటన్నదే అసలు పాయింట్ వాస్తవానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగింది మూడు స్థానాలకి తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమ ఉత్తరాంధ్ర కానీ ఈ పరిధి మాత్రం నూట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు పన్నెండు పార్లమెంటు సీట్లలో ఉంది ఇంకా చెప్పాలంటే ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు తప్ప మిగతా ఏపీ మొత్తంలో జరిగిన ఎన్నికలు ఇవి అందుకే వీటికి అంత ప్రాధాన్యం అందులోనూ మూడింటికి మూడు సీట్లను ప్రతిపక్ష టీడీపీ కైవసం చేసుకోవటంతో కాక రేగింది పట్టభద్రులు ఇచ్చిన తీర్పును అన్ని రాజకీయ పార్టీలు పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నూట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలన్నది చిన్న విషయం కాదు అధికార వైసీపీకి కూడా ఇది ఒక రకంగా వార్నింగ్ లాంటిది కానీ ఆ పార్టీ మాత్రం ఈ ఫలితాలను మరోలా చూస్తోంది అసలు ఇది మాకు పెద్ద మ్యాటరే కాదంటోంది ఈ ఓటర్లు వేరు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఓటు వేయబోయే వాళ్ళు వేరని విశ్లేషిస్తోంది ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళంతా చదువుకున్నోళ్లు క్లాస్ రెండు వేల ఇరవై నాలుగులో వీరి ఎక్కువగా మాస్ ఓటింగ్ ఉంటుంది అది మా బలం మా ఖాతాలోనే ఉంటుంది కాబట్టి అస్సలు కంగారు పడాల్సిన పని లేదన్నది వైసీపీ ధీమా ఇది ఏ రకంగాను రిప్రజెంట్ చేయదు రిఫ్లెక్ట్ చేయదు ఇవి చూసి నిజంగా తెలుగుదేశం పార్టీ లైక్ పవన్ కళ్యాణ్ తో పొత్తు వల్లనో గోరితో పొత్తు వల్లనో ఎట్లయితే మా బలం పెరిగింది అనుకొని సంబరాలు చేసుకుంటుంటారు దాంతోనే అంతా అయిపోయింది దాని నుంచి వాళ్ళకి ఏదన్నా ఒక చెప్పినట్టు చెప్పినట్టుగానే ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకున్నంతా ముమ్మాటికి పట్టభద్రులే కాస్త అర్బన్ అవుట్లుకు ఉన్నోళ్లే ఎక్కువ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో వీరికంటే కొన్ని రెట్లు అధికంగా గ్రామీణ మాస్ ఓటర్లు ఉంటారు ముందుగా పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసేది వాళ్లే ఇది కూడా కాదనలేని వాస్తవం ఆ రోజు వాళ్ళ మూడు ఎలా ఉంటే ఫలితాలు అలా మారిపోతుంటాయి అంత మాత్రాన ఇప్పుడు పడ్డ గ్రాడ్యుయేట్ ఓట్లను విస్మరించగలమా ఒక చదువుకున్న వ్యక్తిలో మార్పు వస్తే అతను కుటుంబంలోనే మిగతా వారిని ప్రభావితం చేయలేడా నూటికి నూరు శాతం కాకున్నా ఒక మధ్యతరగతి కుటుంబంలో చదువుకున్న వ్యక్తి చెప్పిన మాటను ఎంతో కొంత అయితే ఖచ్చితంగా వింటారు ఇదే ఇప్పుడు అధికార పార్టీ వేసుకోవాల్సిన ప్రశ్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి ఎమ్మెల్సీ తరహా ఫలితం రిపీట్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవునని కాదని ఎవరూ చెప్పలేరు దానికి ఇంతకు మించిన కొలమానాలు చాలా ఉంటాయి కానీ ఈ ఫలితాల ప్రభావం అయితే ఎంతో కొంత ఉంటుంది ఆ వాస్తవాన్ని విస్మరిస్తే మాత్రం వైసీపీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది సాధారణంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ పార్టీలు పట్టణాల కంటే పల్లెల్లోని ఓటు బ్యాంకుని ఎక్కువగా నమ్ముకుంటాయి అట్టడుగు వర్గాల్లో బలం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వైసీపీ కూడా అదే ధీమాతో ఉంది గడిచిన నాలుగేళ్లలో అక్షరాల లక్ష తొంభై ఐదు వేల కోట్ల రూపాయలను వివిధ పథకాల రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ లబ్ధిదారులకు పెద్దగా ఓట్లు లేవన్నది వైసీపీ ముఖ్యుల విశ్లేషణ గ్రామీణ ప్రాంతాల్లో తొంభై శాతం పట్టణ ప్రాంతాల్లో ఎనభై ఐదు శాతం నగరాల్లో డెబ్బై ఐదు శాతం ఓటర్లు ప్రభుత్వ లబ్ధిదారుల లిస్టులో ఉన్నారని అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఓట్లే తమకు అండగా ఉంటాయన్నది వారి ధీమా అంత మాత్రాన దాన్నే నమ్ముకొని ఇప్పుడు వచ్చిన ఫలితాలను విస్మరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చు వైనాట్ నూట డెబ్బై ఐదు మూడు నుంచి బయటకు వచ్చి ఈ ఫలితాలను సమీక్షించుకోవాల్సి ఉంది వ్యతిరేకత కేవలం చదువుకున్నోళ్లలోనే ఉందా లేక అందరిలో ఉందా అన్న సంగతి తేల్చుకోవాల్సి ఉంది అది జరగకుంటే మాత్రం వైసీపీకి ముప్పు తప్పకపోవచ్చు ఎన్ని కుతంత్రాలు పడినా కూడా చివరికి మంచి గెలుస్తుంది రామాయణం చూసుకున్న అదే కనిపిస్తుంది భారతం చూసుకున్నా అదే కనిపిస్తుంది బైబుల్ చదివినా అదే కనిపిస్తుంది ఖురాన్ చదివినా అదే కనిపిస్తుంది చివరికి గెలిచేది మంచి చేసిన వాడే గెలుస్తాడు అని చెప్పి ఏ సినిమాకు వెళ్ళినా కూడా ఆ సినిమాలో నచ్చేది హీరోనే నచ్చుతాడు కానీ ములన్లు నచ్చరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనందరి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని వారు నమ్మితే వారెందుకు పొత్తుల కోసం వెంపర్నాడుతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా ఏపీ సర్కారు పూర్తిగా సంక్షేమ పథకాలని నమ్ముకుంది ఆ లబ్దిదారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో లేరు కనుక ఈ ఓటరు మా ఓటరు కాదు మా ఓటర్లు వేరే అని తాత్కాలికంగా సర్ది చెప్పుకోవచ్చు కానీ గ్రాడ్యుయేట్స్ తరహా అభిప్రాయం అందరిలో ఉంటే మాత్రం ముప్పు తప్పదు అంతేకాదు సంక్షేమ పథకాలే గెలుపు గుర్రాలని గంపగుత్తుగా ఓట్లవాన కురిపించేస్తాయని అనుకోవటం కూడా అత్యాసే అవుతుంది గతంలో భారీగా సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వాలు సైతం ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి ఎలాగంటే ఏ స్కీమైనా ఒక ఊర్లో నూటికి నూరు శాతం అందదు నిబంధనలో మరొకటో అందుకు కారణాలు అనేకం ఉంటాయి ఇలాంటి ఉచిత పథకాల విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో పోలికలు వాళ్లకు ఇచ్చి నాకు ఇవ్వలేదన్న వ్యసనాలు ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఉచితం అందని వ్యక్తి ఇంకో పది మంది దగ్గర దాన్ని చర్చకు పెట్టి ప్రభుత్వ సాయం మీద తేలిక భావన తీసుకువచ్చేస్తాడు సాక్షాత్తు ఎన్టీఆర్ లాంటి వ్యక్తికే ఆ పరిస్థితి తప్పలేదు అందుకే అధికార వైసీపీకి ఇదొక వార్నింగ్ బెల్ లాంటిది అధికార పార్టీ అవునన్నా కాదన్నా మూడు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెబుతోంది ప్రతిపక్షం నూట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏడు లక్షల పదహారు వేల మంది ఓటర్లు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారని దీన్ని భారీ శాంప్లింగ్తో నిర్వహించిన విస్తృత సర్వేతో పోల్చుకోవచ్చని అంటోంది టీడీపీ ఓటు వేసింది కేవలం పట్టభద్రులే కావచ్చు కానీ వారంతా ఒక కులానికో మతానికో ప్రాంతానికో చెందినవారు కాదు ఒకే వయసులో కూడా లేరు ఉద్యోగులు నిరుద్యోగులు పీజీ చదువుతున్న విద్యార్థులు వివిధ వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఉన్నారు ఈ పాయింట్నే లేవనెత్తుతున్న ప్రతిపక్షం ఇది ముమ్మాటికి ప్రజల మూడుకు ప్రామాణికమైనని చెప్పుకుంటోంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధించి పెట్టారు అందుకే నేను ఎన్నికలు చూసిన తర్వాత ముందే చెప్పాను జగన్ పని అయిపోయింది మళ్ళీ జగన్ ఎన్నికల్లో గెలిసే పరిస్థితి లేదు దానికి కారణం అతను చేసిన అరాచకం అతను చేసిన విధ్వంసం ఈ రాష్ట్రానికి అతను చేసిన ద్రోహం అందుకే కొన్ని కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా రావు గాలికొస్తాయి ఆ గాలికే కొట్టుకుపోతాయి అలాంటి పార్టీ ఇది ప్రతిపక్షాల వాదనకు బలం చేకూరేలా అనిపిస్తున్న ఫలితాల సరళిపై మరో రకమైన విశ్లేషణ కూడా ఉంది జనంలో మార్పు అంటూ రాకుండానే ఉండాలి కానీ ఒకసారి మొదలైతే కుల మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరిలోనూ ఒకేలా ఉంటుందన్నది దాని సారాంశం జనం కీలెరిగి వాత పెడతారన్నది ఆ వాదనను వారు చెప్పే మాట సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నందున అధికార పక్షం ఈ ఫలితాన్ని సమీక్షించుకొని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవటానికి అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు ఎగ్జిక్యూటివ్ రాజధాని అని చెప్పిన విశాఖలోను జ్యుడీషియల్ క్యాపిటల్ అని చెప్పిన కర్నూల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కలేసుకోవాలి మొత్తంగా చూసిన వైసీపీకి అత్యంత పట్టున్న రాయలసీమ అంతటా ఈ ఎన్నికలు జరిగాయి అందున హేమా హేమీ లాంటి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రెడ్డి రోజా లాంటి వారు ఉన్న చోట ఇలాంటి ఫలితాలు ఎందుకు వచ్చాయని విశ్లేషించుకుని జాగ్రత్తలు తీసుకోకుంటే ముందు ముందు మరిన్ని దెబ్బలు తప్పకపోవచ్చు త్వరలో విశాఖకు వచ్చేస్తున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన కూడా ఉత్తరాంధ్ర వాసుల్లో విశ్వాసం నింపలేకపోయిందా అన్న కోణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది అక్కడ కూడా బొత్స ధర్మాన లాంటి తలపండిన నేతలు అమర్నాథ్ సీదిరి అప్పలరాజు లాంటి యువ మంత్రులు ఉన్నారు అయినా ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీకి భారీ మెజారిటీ ఎలా వచ్చిందన్న విషయాన్ని అధికార పార్టీ విస్మరిస్తే అది స్వయంకృతమే అవుతుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం సంగతి అలా ఉంచితే అసలు ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి పర్సెంటేజీల్లో తేడా ఎంత ప్లస్లు మైనస్ లే వైసీపీ అభ్యర్థి ఓటమికి వ్యక్తిగత కారణాలున్నాయా లేక మొత్తం ప్రభుత్వ వ్యతిరేకతనా నంబర్స్ ఏం చెప్తున్నాయి నియోజకవర్గాల వారీగా ఓట్ల వివరాలు తీస్తే లెక్కలు పక్కాగా తేలిపోతున్నాయి పార్టీల వారీగా ఎవరి ఓట్లు వారికి రావటంతో పాటు ద్వితీయ ప్రాధాన్యంలో ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయ్యాయి ఇలా బదిలీ అయినవి పెద్ద సంఖ్యలో టీడీపీకి పడటంతో ఆ పార్టీ అభ్యర్థుల విజయం తేలికైంది ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం గెలుపు మొత్తం ద్వితీయ ప్రాధాన్యంతోనే సాధ్యమైంది ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి వేపాడ చిరంజీవి రావుకు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఓట్ల మెజారిటీ వచ్చింది మొత్తం రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల పద్నాలుగు ఓట్లు ఉండగా అందులో పోస్టల్ బ్యాలెట్తో కలిపి రెండు లక్షల ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఐదు పోలయ్యాయి వీటిలో పన్నెండు వేల మూడు వందల పద్దెనిమిది చెల్లకుండా పోయాయి అంటే నికరంగా కౌంటింగ్ జరిగిన ఓట్లు లక్ష ఎనభై తొమ్మిది వేల పదిహేడు మాత్రమే మొదటి ప్రాధాన్యంలో ఫలితం లేకపోవటంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు మొత్తంగా టీడీపీకి తొంభై నాలుగు వేల ఐదు వందల తొమ్మిది వైసీపీకి యాభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై మూడు ఓట్లు వచ్చాయి ఓటర్లు ప్రథమ ప్రాధాన్యంలో తమకు నచ్చిన అభ్యర్థికి వేసుకున్న ద్వితీయ ప్రాధాన్యానికి వచ్చేసరికి ప్రియారిటీలు పూర్తిగా మారిపోయాయి మొదటి ప్రాధాన్యంలో ఇండిపెండెన్స్కు ఓటేసిన తొమ్మిది వందల నలభై ఏడు మంది ద్వితీయంలో టీడీపీ వైపు మొగ్గు చూపారు అలాగే మొదట బీజేపీకి వేసిన మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ద్వితీయ ప్రాధాన్యంలో తెలుగుదేశానికి వేశారు మరో పద్నాలుగు వందల మంది వైసీపీ వైపు మొగ్గు చూపారు ఇక తొలి ప్రాధాన్యంలో పిడిఎఫ్ కు ఓటేసిన ఆరు వేల ఆరు వందల నలభై ఐదు మంది ద్వితీయంలో టీడీపీకి వేశారు మరో రెండు వేల ఇరవై ఐదు మంది వైసీపీకి ఓటు వేశారు ఫీజు రియంబర్స్మెంట్ జాబ్ క్యాలెండర్ లో జాప్యం ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్న ప్రచారాలు ఇక్కడ బాగా పనిచేశాయని చెప్పుకుంటున్నారు దీనికి తోడు క్యారర్తో నాయకుల సంబంధాలు బలహీనపడ్డాయని తెలుస్తోంది అధికార పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకుల మధ్య సమన్వయం లేకపోవటం కూడా దెబ్బతీసింది కార్మిక ఉద్యోగ వర్గాల్లో పెరిగిన అసహనం కూడా వైసీపీ ఓటమికి కారణాలయ్యాయి ఇక పశ్చిమ రాయలసీమ పట్టభద్రులకు సంబంధించి మొత్తం మూడు లక్షల ముప్పై వేల రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు ఉండగా రెండు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు పోలయ్యాయి ఇందులో పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది చెల్లకుండా పోయాయి అంటే రెండు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఓట్లను లెక్కించారు ఇక్కడ తొలి ప్రాధాన్యంలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి తొంభై ఐదు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది టీడీపీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డికి తొంభై నాలుగు వేల నూట నలభై తొమ్మిది బీజేపీ అభ్యర్థి రాఘవేంద్రకు ఏడు వేల నాలుగు వందల పన్నెండు పీడీఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజుకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది ఓట్లు వచ్చాయి దీంతో రెండో ప్రాధాన్య ఓట్లకు వెళ్లాల్సి వచ్చింది ఆ రౌండులో టీడీపీ ఆధిక్యం ప్రదర్శించింది ఇక్కడ వైసీపీకి లక్ష రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఓట్లు టీడీపీకి లక్షా తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఒక్క ఓట్లు పడ్డాయి దీంతో ఏడు వేల ఐదు వందల నలభై మూడు మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించారు ఇక్కడ కూడా బీజేపీ పీడీఎఫ్ ఓటర్ల నుంచి రెండో ప్రాధాన్య ఓట్లు టీడీపీకి మళ్లాయి ఇదే ప్లస్ అయింది తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ సీటు విషయానికి వస్తే ఇక్కడ మొత్తం ఓట్లు మూడు లక్షల ఎనభై ఒక్క వేల నూట ఎనభై ఒకటి ఉన్నాయి అందులో రెండు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది పోలవగా ఇరవై వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది చెల్లకుండా పోయాయి ఇక్కడ టీడీపీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ కు మొదటి ద్వితీయ ప్రాధాన్యాలు కలిపి లక్ష ఇరవై నాలుగు వేల నూట ఎనభై ఒకటి ఓట్లు పడ్డాయి వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డికి తొంభై వేల డెబ్బై ఒకటి ఓట్లు వచ్చాయి ముప్పై నాలుగు వేల నూట పది మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి శ్రీకాంత్ గెలిచారు ఈ నియోజకవర్గంలో టీడీపీకి చాలా అంశాలు కలిసి వచ్చాయి మరీ ముఖ్యంగా అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డికి క్లీన్ ఇమేజ్ ఉంది అదే సమయంలో వైసీపీ అభ్యర్థి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నకిలీ లేబుల్స్ హోల్గ్రామ్స్ పెట్టి కల్తీ మద్యం తయారు చేసి సరఫరా చేశారన్న అభియోగం ఉంది ఆ కేసులో ఆయన ఏత్రిగా ఉన్నారు పోస్టల్ ఓట్లను సైతం వదలకుండా ప్రతి ఒక్క ఓటరుకు విజ్ఞప్తి చేశారు శ్రీకాంత్ దానికి తోడు పీడీఎఫ్తో పొత్తు ప్లస్ అయింది అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత సంక్షేమ పథకాలు ఒక సెక్షన్కే ఇస్తున్నారు తప్ప మమ్మల్ని పట్టించుకోవడం లేదన్న మధ్యతరగతి ఆగ్రహం ఓటుకు ఐదు వందలు ఇచ్చి అవమానించారన్న టీడీపీ ప్రచారాన్ని సరిగ్గా కౌంటర్ చేసుకోలేకపోవడం లాంటి అనేక అంశాలు వ్యతిరేక ప్రభావం చూపాయి ఇటు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాందే పార్టీ అభ్యర్థికి పట్టం కట్టారు అధికార బీఆర్ఎస్ నేరుగా పోటీ ఆ మద్దతు ఇచ్చినట్టు చెప్తున్న అభ్యర్థి ఓడిపోవడాన్ని ఎలా చూడాలన్న ప్రశ్నలు వస్తున్నాయి హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది బీజేపీ బలపరిచిన ఏవిఎన్ రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు మొత్తం ఇరవై ఒక్క మంది బరిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ హర్షవర్ధన్ రెడ్డికి మద్దతుగా నిలిచింది పిఆర్టీయు నేత చెన్నకేశ్వర రెడ్డి బీఆర్ఎస్ మద్దతు తనకే అని ప్రచారం చేసుకున్నారు వీరు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి సైతం బరిలో నిలవడంతో పోలింగ్ హోరాహోరీగా సాగింది ఓట్ల లెక్కింపులో కూడా చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారి తన అభ్యర్థిని బరిలో దించింది బీజేపీ గతంలో సంఘ్ పరివార్ నుంచి అభ్యర్థి పోటీ చేసేవారు కానీ ఈసారి నేరుగా బీజేపీ అభ్యర్థే బరిలో దిగారు గత ఎన్నికల్లో ఇదే స్థానంలో పోటీ చేసిన టీపీయూఎస్ ఘోరంగా ఓడిపోయింది టీపీయూఎస్ ఆర్ఎస్ఎస్ కు అనుబంధ సంఘం బలమైన యూనియన్ కాకపోవడంతో పోటీ కూడా నామకే వాస్తే అన్నట్టు జరిగింది ఇదే సమయంలో పీఆర్టీయూ లు కీలకంగా పనిచేశాయి పోటీ ఈ రెండు యూనియన్ల మధ్య ఉండేది ప్రస్తుత ఎన్నికల్లో యూటీఎఫ్ నుంచి మాణిక్ రెడ్డి బరిలో నిలిచారు ఈ రెండు యూనియన్లకు తెలంగాణ శాసన మండలిలో ప్రాతినిధ్యం ఉంది టీచర్లు కూడా ఈ రెండు సంఘాలను కాదని వేరేవారికి ఓటేసిన సందర్భాలు లేవు కానీ తొలిసారి యూనియన్లను కాదని బీజేపీ బరిలో దించిన ఏ రెడ్డికి మద్దతుగా నిలవడమే రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది మొదటి ప్రాధాన్యత ఓటులోనే బీజేపీకి ఆధిక్యం లభించటంతో ప్రధాన సంఘాల అభ్యర్థులకు షాక్ తగిలింది చివరి వరకు ఏవి రెడ్డి ఆ ఆధిక్యతను కొనసాగించలేరని గట్టి నమ్మకంతో ఉన్నారు కూడా కానీ ఆయన ప్రతి రౌండ్లోనూ పట్టు నిలుపుకోవడంతో అందరికీ సీన్ అర్థమైపోయింది వామపక్ష ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులకు ఓటేసిన టీచర్లు సైతం ప్రాధాన్యత క్రమంలో బీజేపీ క్యాండిడేట్ కు కూడా ఓటేశారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యూటిఎఫ్ అభ్యర్థికి ఓటేసిన వారిలో ఎక్కువ మంది రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకి వేశారు టీచర్ల వైఖరిలో వచ్చిన ఈ మార్పు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది తమ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలు ఆశించిన స్థాయిలో గలమెత్తడం లేదనే అభిప్రాయంలు టీచర్లు ఉన్నట్టు తెలుస్తోంది అందుకే యూనియన్లను కాదని ఓ పార్టీకి ఓటేశారని అనుకుంటున్నారు పైగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి పదిహేను వందల ఓట్లు కూడా పొందలేకపోయారు మొత్తంగా యూనియన్లపై టీచర్లలో ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నిక ద్వారా బయటపడిందనే వాళ్ళు ఉన్నారు ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డ బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ టీపీయూఎస్ లను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల వ్యూహం రచించింది ప్రతి ఇరవై ఐదు మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిను పెట్టడంతో పాటు బీజేపీ కేంద్ర నాయకులు సైతం ప్రత్యేక పర్యవేక్షణ చేశారు పీఆర్టీయుటిఎఫ్ లు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాయనే తమ ప్రచారం వర్కౌట్ అయిందని బీజేపీ వర్గాలు లెక్కలేస్తున్నాయి